ఫేస్బుక్కు చెందిన ఇన్స్టాగ్రామ్, గూగుల్, యాపిల్ సంస్థలు ఆన్లైన్లో బానిసల విక్రయాల మార్కెట్కు అవకాశం కల్పిస్తున్నాయని యుఎన్ ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు. బీబీసీ న్యూస్ అరబిక్ జరిపిన ఒక పరిశోధన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ కొన్ని యాప్ల ద్వారా, ప్రత్యేకమైన హ్యాష్ ట్యాగ్ల ద్వారా ఇంటి పనుల కోసం కార్మికులను విక్రయిస్తున్నట్లు ఆ పరిశోధనలో బయటపడింది. ఒక యాప్ వినియోగదారుడైతే మా అండర్ కవర్ టీంకు 16 ఏళ్ల అమ్మాయిని అమ్మే ప్రతిపాదన కూడా చేశాడు. గల్ఫ్ దేశాల్లో ఇళ్లలో పని మనుషులుగా ఉన్న మహిళలను ఆన్లైన్లో గూగుల్, యాపిల్ సహకారంతో నడిచే యాప్ల ద్వారా అమ్మేస్తున్నారు. కువైట్లో బీబీసీ అరబిక్ ఒక అండర్ కవర్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించగా మహిళల ఆన్లైన్ విక్రయాలపై దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలు ఈ వ్యాపారాన్ని సాధ్యమయ్యేలా చేస్తున్నాయి. Facebook or any other company is promoting apps like these, hosting apps like these, they are promoting an online slave market. ఫర్ సేల్ అనే యాప్కు చెందిన 57 మంది యూజర్లతో బీబీసీ మాట్లాడింది. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. కార్లు, టీవీలతో పాటు ఇళ్లలో పని మనుషులను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ఆధునిక బానిసత్వం, మనుషుల అక్రమ రవాణాలకు సంబంధించిన చట్టాల ఉల్లంఘన జరుగుతున్నట్టు బీబీసీ పరిశోధనలో తేలింది. నిజానికి ఆన్లైన్లో తమ గురించి ప్రకటనలు వస్తున్నట్టు చాలా మంది మహిళలకు తెలియదు కూడా. ఒక యాప్ యూజర్ అయితే మా బీబీసీ టీంకు ఒక అమ్మాయిని అమ్మే ప్రయత్నం చేశారు. కువైట్ చట్టాలను ఉల్లంఘించేలా ఒక పోలీస్ అధికారి వీళ్లకు అవకాశం కల్పించాడు. గల్ఫ్లో ప్రతి పని మనిషి వీసా తన స్పాన్సర్తో అనుసంధానమై ఉంటుంది. That's the problem with that kind of system is that the employer thinking that they own already the worker, but it shouldn't be the situation. ఇళ్లలో పనిచేసే కార్మికులను రక్షించేందుకు కువైట్లో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ ఫోర్ సేల్, ఇన్స్టాగ్రామ్, సౌదీలోని హరాజ్ వంటి యాప్లు ఈ కార్మికుల స్పాన్సర్షిప్ ను లాభాలకు అమ్మేసే అవకాశం కల్పిస్తున్నాయి. احنا حاليا في حرب مع هذه العمليه. الويب سايتات الابلكيشنز اللي الشبيهه لهذا الموضوع هذه قاعد نجهز لها صيغ قانونيه. అయితే పోలీస్ అధికారి మీద గాని, పని మనుషులను అమ్మే మహిళ మీద గాని న్యాయపరంగా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనిపై స్పందించేందుకు వాళ్ళిద్దరూ నిరాకరించారు. ఫోర్ సేల్ తమ యాప్లో గృహ కార్మికులకు సంబంధించిన సెక్షన్ను తొలగించింది. వారు ఈ విధంగా స్పందించారు. ఇవి భయంకరమైన ఆరోపణలు. ఫోర్ సేల్స్ వీటిని ఖండిస్తోంది. కువైట్లోని నియమ నిబంధనలకు అనుగుణంగానే ఫోర్ సేల్స్ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. కువైట్ ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదు. ఇన్స్టాగ్రామ్ యజమాని అయిన ఫేస్బుక్ ఈ విధంగా స్పందించింది. విచారణ జరిపాక మేం హ్యాష్టాగ్ మేడ్స్ ఫర్ ట్రాన్స్ఫర్ను నిషేధించాం. అది మా విధానాలను ఉల్లంఘించింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న 703 అకౌంట్లను మేం తొలగించాం. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం గృహ కార్మికులను అమ్మే హ్యాష్టాగ్లు 100ల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇతర దేశాలలో ఇలా పని మనుషులను అమ్మకానికి పెడుతున్న యాప్లు ఎన్నో ఉన్నాయి. సౌదీ అరేబియాలో అనేక వస్తువులను అమ్ముతున్న యాప్ హరాస్ దీనిపై స్పందించలేదు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వాటికి తమ అప్లికేషన్ స్టోర్లో స్థానం లేదని గూగుల్, యాపిల్ సంస్థలు బీబీసీకి తెలిపాయి. అంతేకాదు, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాప్ రూపకర్తలతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా ఆ సంస్థలు తెలిపాయి. ఇక మరిన్ని వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. పాకిస్తాన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. గురువారం ఒక రైల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో చాలామంది దక్షిణ సింధు ప్రావిన్స్లోని మిర్పూర్ కాస్కు చెందినవారు. ట్రైన్లో ప్రయాణికులు వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. హాంకాంగ్లో నెలల తరబడి జరిగిన నిరసన ప్రదర్శనల తర్వాత చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ ఆ భూభాగంలో పాలనాపరమైన మార్పులు తెచ్చే యోచనలో ఉంది. హాంకాంగ్ పాలకల నియామకం, మార్పు చేర్పుల ప్రక్రియలను చైనా సమగ్రంగా మెరుగుపరుస్తుందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
న్యూయార్క్లోని ట్రంప్ టవర్ను వీడి ఫ్లోరిడాలో తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. లక్షల డాలర్ల ట్యాక్స్ కడుతున్నా కూడా న్యూయార్క్ రాజకీయ నాయకులు తనతో అవమానకరంగా ప్రవర్తించారని ట్రంప్ అన్నారు. అయితే వైట్ హౌస్లో మరో 5 సంవత్సరాలు కొనసాగుతారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్లో సిరియా శరణార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి. గతంలో టర్కీలో తమ పేర్లు నమోదైన ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు విధించిన గడువు ముగిసిపోయింది. వారి మెడలపై దేశ బహిష్కరణ కత్తి వేలాడుతోంది. ఈ దుర్భర పరిస్థితులు టర్కీలో నివసిస్తున్న 35 లక్షల మంది సిరియా శరణార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి మైక్ థామ్సన్ ఇస్తాంబుల్ నుంచి అందిస్తున్న కథనం. సుమారు 5 లక్షల మంది సిరియా శరణార్థులకు ఇస్తాంబుల్ ఆశ్రయం ఇస్తోంది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న అణిచివేతలో భాగంగా పోలీసుల తనిఖీలో చట్టబద్ధమైన పత్రాలు లేని వాళ్ళందరినీ సిరియాకు పంపించేస్తున్నారు. దీంతో చాలామంది ఇల్లు కదలడం లేదు. ఈ వ్యక్తి తన ఇంట్లోంచి బయటకు రావడానికి ఎప్పుడో గానీ ధైర్యం చెయ్యరు. తన వివరాలను వెల్లడి చేయొద్దన్న షరతుతోనే నాతో మాట్లాడారు. ఎప్పుడూ నా భార్యకు దూరం అవుతానేమోనన్న భయం మధ్య బతుకుతున్నాను. ఒకవేళ ఓ టోపీ ముఖంపై ముసుగు లేకుండా మిమ్మల్ని చిత్రీకరిస్తే ఏం జరుగుతుంది? వెంటనే పోలీసులు నన్ను గుర్తించి ఇక్కడ నుంచి తరిమేస్తారు. ఆయన భయపడటానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా మంది సిరియన్లకు ఇదే చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారన్న నెపంతో తనను యుద్ధక్షేత్రమైన ఇడ్లిబ్కు తరిమేశారని హసన్ చెబుతున్నారు. మేం ఆయన పేరును మార్చాం. ఇడ్లిబ్లో ఎలాంటి రక్షణ లేదు. ప్రతిక్షణం బాంబు దాడులు జరుగుతూనే ఉంటాయి. టర్కీలో ఉన్న తన భార్య 5 పిల్లలతో కలిసి ఉండాలన్నదే ఆయన తాపత్రయం. అందుకోసం ఎంత రిస్క్నైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పిల్లలను వాళ్ల మానను వాళ్లను వదిలేయలేను. నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే వెనక్కి వెళ్లడం తప్ప నాకు మరో మార్గం లేదు. బలవంతంగా తరిమేస్తున్నారని చెప్పడానికి ఇంత బలమైన సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ టర్కీ ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క సిరియా శరణార్థిని బలవంతంగా వెళ్లగొట్టడం లేదని చెబుతోంది. అంతేకాదు, తమ దేశంలో ఉన్న 37 లక్షల మంది శరణార్థుల్లో 3 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే వెనక్కి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. అయితే వెనక్కి పంపించే ముందు 100,000 మంది శరణార్థులతో స్వచ్ఛంద తిరుగు ప్రయాణ పత్రాలపై టర్కీ బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక చెబుతోంది. అయితే సెప్టెంబర్లో వలసదారుల పట్ల వ్యతిరేకత, నిరుద్యోగం పెరగడంతో అధ్యక్షుడు అర్దవాన్ యూరోకు హెచ్చరిక చేశారు. ఉత్తర సిరియాలో 20 లక్షల మంది శరణార్థుల కోసం సేఫ్ జోన్ ఏర్పాటు చేయడంలో టర్కీకి సాయం చేయండి, లేదా వీరిని మీ దేశాలకు తీసుకెళ్లండి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ వాదనకు టర్కీలో ప్రజామోదం లభించింది. ఎందుకంటే సురక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి సిరియా శరణార్థులను వెనక్కి పంపడం తప్ప టర్కీ ముందు మరో మార్గం లేదన్న విషయాన్ని యూరోప్ దేశాలు కూడా అర్థం చేసుకోవాలి. లేదా వారు యూరోప్కు ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి వెళ్లేలా వారికి శరణార్థుల హక్కులు కల్పించాలి. ఇడ్లిబ్లో జరుగుతున్న రక్తపాతం కారణంగా చాలా మంది చట్టవిరుద్ధంగా టర్కీ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరోసారి ఇస్తాంబుల్కు వస్తే, తన కొడుకు హిషామ్ను ఇటీవలే ఇడ్లిబ్కు తరిమేశారని, కానీ అతడు అక్కడ నుంచి మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా టర్కీ సరిహద్దుల్లో కాల్చి చంపారని చెబుతున్నారు. కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడు ఆయన 3 పిల్లలు అనాథలుగా మిగిలారు. మరణించింది కేవలం నా కొడుకు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం జీవత్సవంగా మారిపోయింది. చాలామంది సిరియా శరణార్థుల మాదిరిగానే ఈ కుటుంబం కూడా తాము వదిలేసి వచ్చిన నరకానికి మళ్లీ వెళ్లడం కన్నా ప్రాణాలకు తెగించైనా సరే టర్కీని వదిలి యూరోప్కు వెళ్లడమే మంచిదనుకుంటోంది. పాకిస్తాన్లోని వ్యవస్థలన్నీ 2 రోజుల్లోగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని ఆపేయాలని, లేదంటే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్లో ఆయన ఈరోజు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. కరాచీలో మొదలైన ఈ మార్చ్ గత రాత్రి ఇస్లామాబాద్ చేరుకుంది. ఆయనకు దాదాపు ప్రధాన విపక్ష పార్టీల అన్నిటి మద్దతు ఉంది. వీరంతా ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని, కొత్తగా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీ నిజానికి నిన్ననే జరగాల్సి ఉండగా రైలు ప్రమాదం కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. దేశం నలుమూలల నుంచి వస్తున్న ప్రదర్శనకారులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాజధానిలోని స్కూళ్లను, యూనివర్సిటీలను మూసేసింది. బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ మరిన్ని వివరాలు మనకు అందిస్తున్నారు. The marchers of Jamiat Ulama Islam F. జమియత్ ఉలేమా ఏ ఇస్లాంకు చెందిన ప్రదర్శనకారులు తమ గమ్యస్థానమైన ఇస్లామాబాద్కు చేరుకున్నారు. తమ అంతిమ బల ప్రదర్శన కోసం వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. ఈ ర్యాలీలో మాట్లాడిన జేయుఏఐ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటించారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలన్నది ఈ నిరసనకారుల ప్రధాన డిమాండ్. పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ నిరసన ప్రదర్శనకు మద్దతు తెలిపాయి. ఇందులో అవి పాల్గొన్నాయి. పీపీపీ చైర్మన్ బిలావర్ భుట్టో జర్దారీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలు ఏ నియంత ముందు తల వంచబోరని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఒక కీలుబొమ్మ అని, ఎంపిక చేసిన ప్రధాని అని ఆయన విమర్శించారు. కాగా పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ నకిలీ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని పిఎంఎల్ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించాలని తాము పోరాడతామని మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అన్నారు. ఆయన రాజీనామా చేయకపోతే దేశంలో కల్లోల పరిస్థితి తలెత్తుందని ఆయన హెచ్చరించారు. ఇక్కడికి చేరుకున్న ప్రదర్శనకారులంతా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి 5 రోజులు ప్రయాణించారు. వీరిలో అత్యధిక సంఖ్యకులు జేయుఏఐ కార్యకర్తలే. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్న కొందరితో షుమైలా జాఫ్రీ మాట్లాడారు. వారేమంటున్నారో చూద్దాం. దేఖో గరీబ్ ఆద్మీ తరస్ రా హై, మర్ రా హై ఔర్ చిల్లా రా హై, కహా థా కి మై మకాన్ దూంగా, యే కరూంగా, రోజ్గార్ దూంగా, రోజ్గార్ తో వైసే భీ ఖతమ్ కర్ దియా హై, హర్ ఏక్ బందే సే పూచో. తో ఇస్కా యహీ మస్లా హై, యహీ ఏక్ నిజాత్ హై కి బస్ ఇమ్రాన్ ఖాన్ ముస్తాఫీ హో ఔర్ ఇస్ ముల్క్ కే ఇక్తిదార్ కే లియే కోయీ ఔర్ ఆగే ఆ జాయే, సహీ ఎలక్షన్ హో, షఫాఫ్ ఎలక్షన్ హో. యే ఇమ్రాన్ ఖాన్ నే కౌమ్ కే సాథ జో వాదా కియే థే, సబ్ కుచ్ అధూరా నిక్లే, తో ఉస్నే ముల్క్ కా బేడా ఘర్క్ కర్ దియా ఔర్ మయీషత్ కో తబాహ్ కర్ దియా. జాలీ హుకూమత్ హై ఔర్ గలత్ ఏజెంటా లేకర్ ఇస్ ముల్క్ కే పాకిస్తాన్ కే జమూరియే పాకిస్తాన్ కే అందర్ ఆయీ హై, ఇన్షాల్లా ఇస్కే ఇస్ అజమ్ కో హమ్ నేస్తు నాబూద్ కర్ దేంగే. యూరోప్లో తేనె ఉత్పత్తికి పేరుగాంచిన దేశాల్లో రొమేనియా ఒకటి. కానీ అక్కడి తేనెటీగలు, పెంపకందారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయంలో ఉపయోగించే పురుగుల మందుల కారణంగా పువ్వుల్లోని మకరందం విషపూరితం కావడంతో వాటిని సేవించిన తేనెటీగలు చనిపోతున్నాయి. అలాగే గొర్రె మందల పువ్వుల్ని అధికంగా మేస్తుండటం వల్ల కూడా తేనెటీగలకు ముప్పు ఏర్పడింది. కోప్సా మారే గ్రామానికి చెందిన ఇయాన్ క్రిస్టియన్ తేనెటీగలను పెంచుతున్నారు. ఈ గ్రామం ట్రాన్సిల్వేనియాలోని టర్నావా లోయలో ఉంటుంది. తేనెటీగల పెంపకంలో విశేష అనుభవం ఉన్న ఇయాన్ ఆ గ్రామంలో పూజారిగా కూడా ఉన్నారు. వసంతకాలం రాగానే ఆయన తన తేనెతుటలన్నీ ఆకుపచ్చిన ట్రక్లో వేసుకుని దేశం ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న డాన్యూబ్ నది వద్దకు వెళ్ళిపోతారు. తుమ్మ, పొద్దుతిరుగుడు, నిమ్మ చెట్లతో పాటు ఆవాల మొక్కలు పూతకు వచ్చే సమయం అది. సమస్య ఏంటంటే రొమేనియాలో ఇప్పటికీ యూరోపియన్ నిబంధనలన్నీ పాటించడం లేదు. మిగతా యూరోప్ దేశాల్లో అనుమతించని పురుగుల మందులను మేము ఇప్పటికీ వాడుతున్నాం. అవి తేనెటీగలకు ఏమాత్రం మంచిది కాదు. రొమేనియాలో ఉత్పత్తి అయ్యే తేనెలో ఎక్కువ భాగం చిన్న ఉత్పత్తిదారులే తయారు చేస్తుండగా ఇక్కడ వ్యవసాయంపై బడా అగ్రీ బిజినెస్ కంపెనీల ప్రభావం బలంగానే ఉంది. వాళ్లు చేలల్లో వాడుతున్న రసాయనాల్లో కొన్నింటిపై మిగతా యూరోప్ దేశాల్లో నిషేధం ఉంది, ఎందుకంటే అవి తేనెటీగలకు హాని చేస్తాయి కాబట్టి. కానీ రొమేనియా రైతులు మాత్రం ఇప్పటికీ వాటినే వాడుతున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే తేనెటీగల పెంపకందారులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది. ఒక్కోసారి మరిన్ని లాభాలు ఆర్జించాలన్న ఆతృతలో మేము ఎక్కువ సార్లు మందుల్ని స్ప్రే చేస్తుంటాం. మేం వాడే కొన్ని మందులు నేలలో ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి. ఆ మందులే తేనెటీగలకు ప్రాణాంతకంగా ఉన్నాయి. రిచెస్ గ్రామానికి చెందిన విల్లీ ఉంచ్ చిట్టు చివరి సాక్సన్ జర్మన్లలో ఒకరు. మిగతా వాళ్లంతా కమ్యూనిజం కూలిపోవడానికి కాస్త ముందు వెనక ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తేనెటీగలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలే తనను ఇక్కడే ఉండిపోయేలా చేశాయని ఆయన అంటారు. నడి ఎండాకాలంలో పువ్వుల కొరతతో తేనెటీగల పెంపకందారులంతా తమ తేనెతుట్టెలను తీసుకుని బయట ప్రాంతాల బాట పడితే వెళ్ళి మాత్రం గ్రామంలోనే ఉండిపోయారు. గొర్రెల కాపరులే అతని ప్రధాన సమస్య. పాత రోజుల్లో ఇక్కడ సారాయి ఉత్పత్తి చేసే ద్రాక్ష తోటలు చాలా ఉండేవి. ఎటు చూసినా అడవి పూలు, పచ్చని గడ్డ మైదానాలు కనిపిస్తుండేవి. కానీ ఇప్పుడన్నీ గతకాలపు స్మృతులుగానే మిగిలిపోయాయి. అడవులు అంతరించిపోయాయి. గొర్రెల మందలు బాగా పెరిగిపోయాయి. క్లోవర్ మొక్కలు పూతకు రాకముందే వాటిని గొర్రెలు మేసేస్తున్నాయి. మరి ఇన్ని సమస్యలున్నప్పుడు వీళ్ళింకా తేనెటీగల పెంపకాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇదే ప్రశ్న ఇక్కడి వాళ్ళని అడిగాను. ఎందుకంటే ఇది అత్యంత స్వచ్ఛమైన వ్యవసాయ విధానం అని ఇయాన్ నాతో చెప్పారు. మీ పని పూర్తయ్యాక మీ వేళ్లను మీరు నాకగలిగే ఏకైక పని ఇదొక్కటే అని ఆయన చమత్కరించారు కూడా. ఇథియోపియాలోని అమ్హారా ప్రాంతంలో ఒక కొండపైన 900 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న గ్రామం ఉంది. దాని పేరే షాంకే. ఇప్పుడొకప్పుడు 500 కుటుంబాలు నివసించిన ఈ గ్రామానికి ప్రాచీన ఇస్లాం మూలాలున్నాయి. ప్రస్తుతం వాటిలో సగం కుటుంబాలే మిగిలాయి. షోంకే గ్రామ ఇమాం మాజీ హజీ మొహమ్మద్ తమ గ్రామం విశేషాలేంటో బీబీసీకి ఇలా వివరించారు. అందమైన ఈ ప్రాచీన గ్రామం ఇథియోపియాలోని అమ్హారా ప్రాంతంలో షోంకే పర్వతంపైన ఉంది.
మీరు ఇప్పుడు షోంకే గ్రామంలో ఉన్నారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ గ్రామం 900 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇక్కడ నివసించిన 20 తరాల వరకు మనం లెక్క పెట్టవచ్చు. ఇక్కడ నివసించే అర్గోబా తెగ ప్రజలు తాము అరబ్బుల వారసులమని చెబుతారు. అర్గోబా అంటే అరబ్బులు ఇక్కడికి వచ్చారు అని అర్థం. మహమ్మద్ ప్రవక్త ఇస్లాంను ప్రారంభించినప్పుడు కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో కొందరిని దాడులకు గురికాకుండా కాపాడి ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి పంపించారు. భద్రతా కారణాల వల్ల ఈ గ్రామానికి కేవలం 2 ద్వారాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ రోజుల్లో నగరాలకు ఉన్నట్టుగానే ఈ గ్రామానికి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. 2 ద్వారాల వద్ద గార్డులు కాపలా కాస్తారు. ఇస్లాం బోధనలో షోంకే మసీదు పేరుగాంచింది. ఇక్కడ ప్రాచీన తరహా ఇస్లాం ను బోధిస్తారు. ఇటీవలి కాలంలో ఈ గ్రామంలో జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు సుమారు 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. చాలా మంది గ్రామస్తులు వ్యవసాయం కోసం కొండ ప్రాంతాలను ఆనుకుని ఉండే భూముల్లోకి తరలిపోయారు. ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేం దీన్ని గొప్పగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం మాకు చాలా కష్టం. మా ఇళ్లను మేం స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతో కట్టుకోవడానికి మేం ఇష్టపడతాం. మేం నగరాల్లోని వెలుగు జిలుగులను అనుకరించాం. బర్గర్లు అంటే ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన వార్త ఇది. ఎందుకంటే మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద బర్గర్. దీన్ని థాయిలాండ్ వాసులు తయారు చేశారు. బరువు 6 కిలోలు ఉంటుంది. ఇందులో ఏకంగా 10,000 క్యాలరీలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే లోపలున్న భాగాన్ని మీరు 9 నిమిషాల్లో లాగిన్ చేయగలిగితే మీకు $300 ప్రైజ్ మనీ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? బర్గర్ ప్రేమికులంతా ఒకసారి థాయిలాండ్ వెళ్ళొస్తే సరే. Article 370 రద్దు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీబీసీ కార్టూనిస్ట్ గోపాల్ శూన్య కుంచే ఇలా స్పందించింది. ప్రపంచం మరిన్ని విశేషాలతో సోమవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.